ஸ்ரீ தத்தாத்ரே குருப்பியோ நமஹா. திருப்பாவை 20வ பாசுரம். முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடுயாய் செற்றார்க்கு வெப்பம் கொதுக்கும் விமலா துயிலாய் செப்பன்னமென்முலை செவ்வாய் சிறுமரங்கள் நப்பினை நங்காய் திருவேதுயிலாய் உக்கமம் துத்துளியும் தந்துன்மணாலனை இப்பதே என்மை நீராட்டேலோரெம்பாவாய் முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் களியே துயிலாய் செப்பமுடையாய் திரளுடியாய் செற்றார்க்கு வெப்பம் கொதுக்கும் விமலா துயிலாய் செப்பன்ன என்முலச் செவ்வாய் சிறுமரங்கள் நப்பினை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தத்துளையும் தந்துன்மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய் முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடியாய் செற்றார்க்கு வெப்பம் கொதுக்கும் விமலா துயிலாய் செப்பன்ன மென்முல்லை செவ்வாய் சிறுமரங்கள் நப்பினை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தத்துளையும் தந்துன்மணாளனை இப்போதே என்மை நீராட்டேலோரெம்பாவாய். ఈ పాసురం యొక్క భావము. 33 కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అచటుకు వెళ్ళి వారిని రక్షించే సమర్థత కలిగిన ఓ స్వామి నిదురలేచిరము. ఆశ్రితులను రక్షించడానికి వారి విరోధులను దునుమాడు బలాత్యుడా, ఆశ్రిత రక్షక ఓ బలశాలి, శత్రువులకే అతి దుఃఖములిచ్చే నిర్మలుడా, నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొలిపిటను స్వామి మేల్కొనుకుండట చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుడిని మేల్కొలపమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు. బంగారు కలశముల వంటి స్తనద్వయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుమును కలిగి అతిలోక సుందరముగా విరాజిల్లుతున్న ఓ నీలాదేవి, నీవు శ్రీ మహాలక్ష్మీదేవికి సమానురాలవు, కరుణించి నీవైనా మేల్కొనవమ్మా. నేను లేచి మీకేమి చేయవలను అనుకుంటున్నావేమో, వినుము. మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయడానికి వీవన కైంకర్యము చేయుటకు ఒక దివ్యమైన వీవనాన్ని ఇము. ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూసుకునడానికి ఒక దివ్య మణిదర్పణాన్ని ఇము. వీటినన్నిటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపు. ఓ తల్లి, నీ అనుగ్రహం ఉంటేనే కదా ఈ పరమ పవిత్రమైన వ్రతాన్ని మేము మంగళకరంగా పూర్తి చేయగలము. ఇలా గోపికలందరూ ఆ నీలాదేవిని ఈ పాసురంలో వేడుకుంటున్నారు. నీలాకృష్ణులను మేల్కొలిపి తమను కరుణించవలనని గోపికలు ప్రార్థించారు. ఈ మాలికలో 33 కోట్ల దేవతలకు అధిపతి అయిన పరమాత్ముణ్ణి లేపి కరుణించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి తల్లి అయిన నీలాదేవిని కూడా మేల్కొలిపి తమ విరహార్తికి ఉపశమనం కలిగించేటట్లుగా శ్రీకృష్ణునితో కలిపి ఆనంద స్నానాన్ని చేయించమని ప్రార్థిస్తున్నారు గోపికలతో కూడిన ఆ ఆండాళ్ళమ్మవారు. ఇది ఈరోజు పాసురం యొక్క అర్థము. సర్వం శ్రీ దత్తాత్రేయ చరణారవిందార్పణమస్తు.